అధ్యక్షులు బాలకోట గారు కూడా మనతో జాయిన్ అయ్యారు రైట్ ముందుగా శ్రవణ్ కుమార్ గారు ఎస్సీ ఎస్టీ సప్లాంట్ కింద నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ మూడున్నర సంవత్సరాల్లో ఇచ్చామనేది మంత్రి మేరుగు నాగార్జున గారి యొక్క స్టేట్మెంట్ ఆయనేమంటే ఆయన చెప్పేది చాలా ఓపెన్ గా చెప్పేస్తున్నారు అమ్మఒడి కింద లేకపోతే అదేదో పథకం కింద ఇదేదో పథకం కింద ఆ నేస్తం కింద ఈ నేస్తం కింద అన్నిటి కింద కలిపి ఇంత ఇచ్చామని చెప్పి అంటే ఎస్సీ సప్లైన్ అంటే అదే దానికోసమే ప్లీజ్ వికే గారు ఇప్పుడు 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 మీరు ఏ పెద్ద మనిషి గురించి అయితే మాట్లాడారో ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారు ఈ పెద్ద పెద్ద మనుషులలో ఒక పెద్ద మనిషి సామాజిక న్యాయ సలహాదారు రెండుగాక మొన్న ఎప్పుడో ఒక టీవీ ప్రైవేట్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చే సందర్భంలో ఆయన ఒక మాట అన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పొలిటికల్ రికమెండేషన్స్ తోటి పడితే వాడు తీసుకొస్తే లోన్లు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్గా లోన్లు ఇస్తుంది అని ఆయన పాప మర్చిపోయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయనే కార్పొరేషన్లో ఒక చైర్మన్గా ఉన్నారనే విషయం మర్చిపోయి పొలిటికల్గా ఒక కామెంట్ పడేశారు సబ్సిక్వెంట్గా పాపం మరి ఆయన తెలుసుకున్నాడేమో ఆ సందర్భంలో ఈజ్ రెలివెంట్ టైంలో హీ వీస్ ది చైర్మన్ ఆఫ్ ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్ అన్న విషయం మరి ఆయనకి ఇది అర్థమైందో లేదు సరే ఎనివే ఏదేమైనప్పటికీ కూడా నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీలకి కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు నేను ఈ సందర్భంలో నేను ఏమంటున్నానంటే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కానీ ఎస్సీ కార్పొరేషన్లో అధికారులు కానీ లేకపోతే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కన్సర్న్ మినిస్టరు మెరుగు నాగార్జున గారు కానీ వారి తరపున ఎవరైనా కానీ ఎవరైనా సరే ఎవరెవరికి డబ్బులు ఇచ్చారు ఎంత డబ్బులు ఇచ్చారని అధికారికమైనటువంటి లెక్కలతోటి ఎక్కడికైనా వస్తే సాక్షి ఛానల్కి వచ్చి కూర్చుందాము అంటే చర్చలో సాక్షి ఛానల్లో కూర్చుందాం లేదు మీరు మీరేమన్నా తాడేపల్లి ప్యాలెస్లో ఏమైనా ఒక చిన్న రూమ్ అరేంజ్ చేస్తే ఆ రూమ్లో ఏమైనా చర్చ చేద్దామంటే చర్చ చేద్దాం కన్నా చర్చ చేద్దాం దీంట్లో అబద్ధాల అవసరం లేదు మసిబూసి మారటికాయలు చేయాల్సిన అవసరం లేదు మీరు స్టాటిస్టిక్స్ రిపోర్ట్తో రండి ప్రజాస్వామ్యబద్ధంగా మా దగ్గర ఉన్నటువంటి స్టాటిస్టిక్ రిపోర్ట్తో మేము వస్తాము ఎవరికి ఎంత లోన్లు ఇచ్చారో అనేది అధికారులను కూడా పక్కన పెడదాం వికే గారు నేను మీకు ఒక డాక్యుమెంట్ పంపించాను ఇప్పుడే చూడండి ఆఫీస్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కాస్ట్ కార్పొ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ తాడేపల్లి అమరావతి నేను పేరు చదవను కానీ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు ఎల్ఆర్ నెంబర్ ఆర్టీఐ ఆబ్లిక్ వన్ టూ డబల్ వన్ ఆబ్లిక్ ఏపీఎస్సి ఆబ్లిక్ ట్వంటీ ట్వంటీ టూ డేటెడ్ ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై జూను ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండులో వికే గారు ఇవి

ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ కూడా అడగాల్సి వచ్చింది త్రీ మంత్స్ వరకు అయినా సరే దీనికి వీళ్ళు ఇచ్చినటువంటి సమాధానం చూడండి వికే గారు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు కేటాయించారు ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు సారీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఏడు లక్షల యాభై వేల ఐదు వందల మూడు రూపాయలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఏడు లక్షల ఏ డెబ్బై మూడు లక్షల రెండు వేల డెబ్బై డెబ్బై మూడు రూపాయలు ఇరవై రెండు ఇరవై మూడులో డెబ్బై రెండు లక్షల రెండు వందల యాభై రూపాయలు అలౌకేషన్ ఆఫ్ ఫండ్స్ జరిగింది ఇంకో ఇంకొక మాట చెప్తా ఇది లోన్స్ రిలీజ్ ఇది అట్ ప్రజెంట్ నో లోన్స్ వర్ డిస్బర్స్డ్ అండర్ ఎస్సీ యాక్షన్ ప్లాన్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ వేరియస్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఏదైతే అధికారికంగా డాక్యుమెంట్లు నాకు ఇచ్చారో ఎవరు మీ అధికారి ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చి ఇచ్చిన అధికారి దీని ప్రకారం చూసుకుంటే వికే గారు నాకు తెలిసి నాట్ ఈవెన్ టెన్ క్రోర్స్ వాస్ అలాటెడ్ టెన్ క్రోర్స్ కార్పొరేషన్కి టెన్ క్రోర్స్ రూపీస్ కూడా అలాకేషన్ జరగలేదు ఎస్సీ ఫండ్స్ ఏ విధంగా మీరు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అని చెప్పేసి ప్రజలను నమ్మగలుగుతారు ఎస్సీ కార్పొరేషన్కి నిధులు ఇచ్చే సందర్భంలో నేను సప్లాన్ సప్లాన్కి కూడా వస్తారు ఎందుకంటే సప్లానికి కూడా ఇచ్చినటువంటి నిధులు ఎంత ఇచ్చారు సప్లానికి ఏ విధంగా డాక్యుమెంట్స్ ఎన్ని ఎన్ని నిధులు ఇచ్చారు అనే దాని మీద పూర్తి పిన్ టు పిన్ సమాచారం ఎస్సీ ఎస్టీ సప్లాన్లో ఉన్నటువంటి అలాకేషన్ ఆఫ్ ఫండ్స్ ఎంత ఎస్సీ కార్పొరేషన్కి మీరు ఇచ్చిన నిధులన్నీ ఎస్సీ కార్పొరేషన్లో మీరు 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 అలాట్ చేసినటువంటి లోన్లు ఎంతమంది వేరియస్ ఇండస్ట్రియల్ స్కీమ్ కింద న్యూ వెల్ఫేర్ స్కీమ్స్ కింద ఏపీఐఏసీ కింద కానీ లేకపోతే ఇండస్ట్రియల్ హబ్ సంబంధించి కానీ వీటి కింద ఎస్సీ ఎస్టీ సబ్ప్లాను ఎంటర్ప్రోనర్షిప్కి ఉమెన్ ఎంటర్ప్రోనర్కి లేకపోతే యంగ్ ఎంటర్ప్రోనర్స్కి ఎన్ని లోన్లు ఇచ్చారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎంతమంది ఎంటర్ప్రనర్స్ని ఎస్సీ ఎస్టీ వాళ్ళని మీరు డెవలప్ చేశారు పిన్ టు పిన్ వర్డ్ టు వర్డ్ స్టాటిస్టిక్స్ స్టాటిస్టిక్స్ వాదన డిబేట్కి వస్తే మీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే ఇప్పుడు నలభై తొమ్మిది వేల కోట్లు అని ఒక ఆయన డెబ్బై ఆరు వేల కోట్లు అని ఒక ఆయన ఎవరైతే మాట్లాడుతున్నారో నిజాయితీగా కూర్చొని మాట్లాడితే దళిత జాతి ప్రజలు మొఖం మీద ఉమ్మేస్తారు మిమ్మల్ని మీ మొఖాల మీద ఉమ్మేస్తారండి ఎస్సీ ఎస్టీ సప్లై నిధుల్ని కనీసం పదులు కోట్ల రూపాయలు కూడా గ్రాంట్ చేయకుండా దీన్ని తీసుకుని అమ్మఒడికి అక్కవాడికి కేటాయించేసి ఎస్సీ ఎస్టీలకి నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు కేటాయించామని చెప్తారా ఏమండి అసలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరెత్తే అర్హత మీకుందా ఈ విధంగా జాతికి అన్యాయం చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన ఏదో పదవి ఇచ్చాడని చెప్పి ఆ పదవికి ఇచ్చాడని కోట్ల మంది జాతి ప్రజలు మిమ్మల్ని నమ్ముకొని ఈరోజు అక్కడ మినిస్టర్లుగా ఒక ఆయన క్యాబినెట్ ర్యాంక్ ఒక ఆధారంలో కూర్చోబెడితే ఇది పద్ధతేనా మీరు నేనేమంటారంటే వికే గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సార్ మాకు ఎస్సీ ఎస్టీ నేను ఇంకొక నిమిషంలో మిగిస్తా ప్లీజ్ ఎలా చెప్పండి చెప్పండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ ప్రజ పిల్లలకి మీరు లోన్లు ఇవ్వలేదు అట్లీస్ట్ మీరు లోన్లు ఇచ్చే ప్రయత్నం చేయండి సప్లై నిధులన్నీ డైవర్ట్ చేస్తున్నారు ఫిజికల్ ఎలాక్యుషన్ ఒకటి ఉంటుంది యాక్చువల్ ఎలాక్యులేషన్ ఒకటి ఉంటుంది అన్యూటిలైజర్డ్ ఫండ్స్ ఒకలాగా ఉంటుంది దీనికి స్టాటిస్టికల్ రిపోర్ట్ ఒకసారి చూడండి అని వారి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి పెట్టి జాతి ప్రజలకు న్యాయం చేయకపోయినా పర్లా కానీ ఇట్లాంటి అబద్ధపు మాటలు మాట్లాడద్దు అధికారుల కంటే మీరు గొప్పవాళ్ళ నేను వారిని అడుగుతున్నా మీరు ఏ రోజైనా మీ అధికారుల దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్కి మాల కార్పొరేషన్కి మాది కార్పొరేషన్కి రిల్లి కార్పొరేషన్కి ఎంత ఫండ్స్ అలోకేషన్ జరిగింది ఎంతమందికి మీరు లోన్లు ఇచ్చారు ఏ విధంగా డిస్బర్జ్మెంట్ జరిగిందనే లెక్కలు తీసుకొచ్చుకొని మాట్లాడగలుగుతున్నారా మీరు మీరు జాతి ప్రజల దగ్గరకు వచ్చి ఈ విధంగా అన్యాయం వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఇంద్రుడు చంద్రుడు మరో అపర అంబేద్కర్ అని మాట్లాడటానికి సిగ్గైన ఇదా మీకు మీరు జాతి ప్రజలకు జా బిడ్డలకు మీరు న్యాయం చేయని అవసరం బిడ్డలకు మీరు ఏదో మీరు ఒక ఆయన క్యాబినెట్ ర్యాంకు మినిస్టర్ ఇంకొక ఆయన క్యాబినెట్ ర్యాంక్ హోదా పదవి మీ ఇద్దరు న్యాయం చేయపాకండి మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళో సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళో మా బిడ్డలకు అన్యాయం జరుగుతుందని చెప్పమాకండి పర్లేదు నో ప్రాబ్లం మీరు పదవులు ఇచ్చారు మీ పదవులు ఎంజాయ్ చేయండి మీ మీ క్యాబినెట్ ర్యాంక్ పదవులు ఎంజాయ్ చేయండి మీ పిల్లలు ఇసుక మాఫియా చేసుకోండి ఇంకోటి చేసుకోండి ఇంకోటి చేసుకోండి డబ్బు సంపాదించుకోండి కానీ జాతిని మాత్రం వాళ్ళని అపనమ్మకంతో ఈ విధమైన అబద్ధపు మాటలతోటి జాతిని యామార్చిప్పని మాత్రం చేయొద్దని నేను అడుగుతున్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఏమైనా చేసుకోండి కానీ ఇట్లా నలభై తొమ్మిది వేల కోట్లు ఇచ్చారు అరవై వేల కోట్లు ఇచ్చారు డెబ్బై రెండు వేల కోట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఎప్పుడు లేనంతగా ఎప్పుడు ఎప్పుడు లేనంతగా ఎస్సీ ఎస్టీలకు చేశారని మీరు చెప్పే సందర్భంలో చర్చకు రండి మీరు చెప్తారా చర్చకు రండి ప్రజలకు వాస్తవ వాస్తవాలు చెప్దాం చెప్పరా నోరు మూసుకొని కూర్చోండి మీరు ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు ఇంకోటి ఇంకోటి మాట్లాడుకోండి జగన్మోహన్ రెడ్డి మంచోడు జగన్మోహన్ రెడ్డి చెప్పండి బట్ ఎస్సీలకి మంచి చేశాడు ఎస్సీలకు లోన్లు ఇచ్చాడు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎస్సీలకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చారు లేకపోతే సప్లై నిధులు ఎక్కడా కూడా డైవర్ట్ చేయలేదని సప్లై నిధులు డైవర్ట్ చేసిన ఆన్ రికార్డు విత్ జీవోలతో సహా మా దగ్గర ఉన్నాయి ఏ పిచ్చోళ్ళ పిల్లలు మాట్లాడలేని పిచ్చోళ్ళు అనుకుంటున్నారా లేకపోతే ఎస్సీ ఎస్టీలో మీ అంత జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు లేరు అనుకుంటారా టూ బ్యాడ్ This is not acceptable right. at all. Right. Johar Garu, Johar...